హలో కథాసుదకి స్వాగతం ఇవాళ కథాసుదలో మనం ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు వెనుకంజ వేయకుండా భయపడకుండా ఆ పని చేస్తే అందులో సఫలీకృతులు అవుతాం లేదా విజయం పొందుతాం ఒకవేళ మన ప్రయత్నం వృధా అయ్యి అందులో గనక మనం విజయం పొందలేకపోతే ఆర్ సక్సెస్ రాకపోతే కనీసం మనకి అనుభవం అయినా వస్తుంది ఓహో ఈ పని చేయాలంటే ఈ దారిలో వెళ్తే ఆర్ ఈ మార్గం అనుసరిస్తే మనం ఈ పని పూర్తి కాదు అన్న అనుభవం అయినా వచ్చి మళ్ళా ఇంకొకసారి అదే సమస్య ఎదురైనప్పుడు వేరే దారిలో ప్రయత్నించడమో లేతే విజయం పొందడమో అవుతుంది అంతేగాని నేను ఈ పని చెయ్యను అని ముడుచు కూర్చుంటే విజయం రాదు సరి కదా అనుభవం కూడా రాదు కాబట్టి ఏదైనా సరే కొత్త పని చేయాల్సి వచ్చినప్పుడు వెనుకంజ వేయకుండా ఆ పని చేయడానికి మనం సన్నద్ధం కావాలి అది ఎలాగో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామా మరి అనగన ఒక ఊర్లో ఒక పెద్ద భవంతి ఉందిట ఆ పెద్ద భవంతిలో ఒక చిన్న కలుగులో ఒక ఎలుక ఒక బుజ్జెలిక ఉంటూ ఉండేవి మరి ఎలుకకి ఆహారం పెట్టాలి కదా లేకపోతే ఆకలి ఆకలి ఏమైనా కావాలి అని ఏడుస్తుంది కదా అందుకని అమ్మమ్మ పొద్దున్నే బయటకు వెళ్ళి ఆ బుజ్జి ఎలుక పిల్లకి తనకి కడుపు నింపుకోడానికి కావాల్సిన ఆహార ధాన్యాలు బ్రెడ్ ముక్కు చీజ్ ఏమి దొరకకపోతే ఒక కొవ్వొత్తో పట్టుకొస్తూ ఉండేదన్నమాట అవి నములుకుంటూ తినుకుంటూ బుజ్జి ఎలుగుపిల్ల కాలక్షేపం చేస్తూ ఉండేది రోజు పొద్దున్నే అమ్మమ్మ బుజ్జెలిక పిల్ల లేచావా నేను మరి నీకు వెళ్ళి ఆహారం తీసుకొస్తాను ఇవాళ ఏం దొరుకుతాయో బుజ్జెలిక గారికి అని చెప్పి బయటికి వెళ్ళి ఆహారం కోసం వెళ్తూ ఉండేది ఆ ఎలుక పిల్ల ఇంట్లో ఆడుకొని అమ్మమ్మ కోసం ఎదురు చూస్తూ ఉండేది అమ్మమ్మ ఇవాళ ఏం తెస్తుందో ఏం తెస్తుందో బ్రెడ్ ముక్క తెస్తుందేమో లేకపోతే ఏమైనా స్వీట్ తెస్తుందేమో మరి చీజ్ తెస్తుందా ఎప్పుడు అమ్మమ్మ అన్ని తెస్తానంటుంది కానీ ఎప్పుడైనా ఎప్పుడో ఒకప్పుడు ఆ కొవ్వొత్తు తీసుకొచ్చి నాకు పెడుతుంది దాన్ని నమిలి 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 పెట్టాలి అది టేస్ట్ గా ఉండదు అస్సలు ఉండదు అమ్మమ్మ ఇవాళ మంచిది ఆహారం ఏమైనా తెస్తే బాగుండు అని వాళ్ళ అమ్మమ్మ కోసం ఎదురుచూస్తూ ఉండేది ఒక రోజు వాళ్ళ అమ్మమ్మ ఏం చేసిందంటే ఇలాగే బుజ్జెలుకకి చెప్పి బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళి ఎంతసేపటికి తిరిగి రాదు ఈ బుజ్జలకు పిల్ల ఇంట్లో ఆడుకుంది వస్తువులన్నీ చిందర వందరు చేసేసింది దుప్పట్లన్నీ పీకి పారేసింది నానా రకాల అల్లరి చేసేసింది చేసేసాక ఈ పాటికి రోజు అమ్మమ్మ వచ్చేసేది ఇవాళ ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంది అనుకొని కొంచెం కలుగు బయటకు అలా వచ్చి అటు ఇటు అటు ఇటు చూసింది చిన్ని కళ్ళని అటు ఇటు తిప్పుతూ కానీ అమ్మమ్మ కనిపించలేదు మళ్ళీ లోపలికి వెళ్ళి కొంతసేపు ఆడుకొని మళ్ళీ బయటకు వచ్చింది మళ్ళీ కలుగులోంచి బయటకు పెట్టి అమ్మమ్మ అమ్మమ్మ అని అటు ఇటు పిలిచింది కానీ అమ్మమ్మ రాలేదు అప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించింది ఆలోచిస్తే ఆ కలుగుకి ఎదురుగుండా ఒక పెద్ద డైనింగ్ టేబుల్ మీద ఒక పెద్ద స్టాండ్ మీద ఒక పెద్ద కొవ్వొత్తు ఉంది అనమాట అక్కడ ఎక్కి చూస్తే అమ్మమ్మ కనిపిస్తుందేమో అని చెప్పేసి గబగబా ఎవరు చూడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పెద్ద కొవ్వొత్తు మీదకి ఎక్కేసింది ఆ చిన్ని పిల్ల ఎక్కేసి గట్టిగా అమ్మమ్మా 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 అనిపిల్చింది వాళ్ళ అమ్మమ్మ ఎక్కడా కనిపించలేదు వస్తున్న సూచనలు కూడా కనిపించలేదు అప్పుడు అమ్మమ్మ ఇంకా రాలేదు నేనేం చేయాలి అని కిందకి చూసింది కింద చూసేటప్పటికి అది ఎక్కడుంది పెద్దకు ఒత్తి మీద ఉంది కదా కింద నేల చాలా దూరంగా కనిపించింది బాబోయ్ నేను ఇప్పుడు ఏం చేయాలి నేను ఎలా వెళ్ళాలి కలువులోకి అయ్యో అనవసరంగా పైకి ఎక్కేసారి నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఒకటే గాబరా పడిపోయింది బుజ్జి ఎలుక పిల్ల అప్పుడు ఏం చేసిందంటే సరే ఇలా ప్రయత్నించి చూస్తాను అని చెప్పి తన్ని తాను ఒక చిన్న బాల్ లాగా ఉండలాగా చేసేసుకుని డ్రాయింగ్ దొల్లుకుంటూ 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 కోవత్తు మించి కిందకి టేబుల్ మీదకి టేబుల్ మించి కింద కుర్చీ మీదకి కుర్చీలోంచి కింద నేల మీదకి నేల మించి దొలుకుంటూ దొల్లుకుంటూ కలుగులోకి వెళ్ళిపోయింది చిన్ని బుజ్జి పిల్ల కదా అంతసేపు దొల్లేటప్పటికి పాపం దానికి ఆకలి వేస్తుందేమో ఆమె మరిచి నిద్రపోయింది నిద్రపోతే ఆ ఇప్పుడు వచ్చింది వాళ్ళ అమ్మమ్మ బుజ్జలకు పిల్ల భజ్జున్నావా సారీ నాన్న ఇవాళ చాలా లేట్ అయింది ఇవాళ నీ కోసం ఏం తెచ్చానో చూడు అని చెప్పి బుజ్జి ఎలుక పిల్లకి ఎంతో ఇష్టమైన పీచు మిఠాయి బ్రెడ్ ముక్క ఒక స్వీట్ దొరికాయట అమ్మమ్మకి మరి అవి మోసుకురావాలంటే చాలా సమయం పడుతుంది కదా ఎవరు చూడకుండా దాని జాగ్రత్తగా మరి ఇంటికి తీసుకురావాలి కదా అందుకే నాన్న లేట్ అయ్యింది పాపం ఆకలేసి నిద్రపోయావా దాదా తిందుగాని అని చెప్పి బుజ్జి ఎలుక పిల్లకి పెట్టింది అప్పుడు బుజ్జి ఎలుక పిల్ల అవన్నీ తినేసి అమ్మమ్మ అమ్మమ్మ నేను ఇవాళ ఏం చేశానో తెలుసా నువ్వు ఎంతసేపటికి బయటికి వెళ్ళి రాలేదు కదా నాకు భయం వేసి నువ్వు వస్తున్నావో లేదో చూద్దామని గబగబా ఆ ఎదురుగుండా టేబుల్ మీద ఉన్న కొవ్వేశాను అప్పుడు చుట్టూ చూసి పిలిచాను కానీ నువ్వు ఎక్కడ కనబడలేదు అంత పైకి ఎక్కేశాక నాకు భలే భయం వేసింది అప్పుడు ఏం చెయ్యడమ్మా అని ఆలోచిస్తూ ఉంటే చక్కగా ఒక చిన్న బాల్ లాగా అయిపోయి ఒక ఒత్తిమించి దొల్లుకుంటూ 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 ఇంటిలోకి వచ్చేసాను భలే ఉంది కదా నా ట్రిక్ అంది బుజ్జి పిల్ల అప్పుడు అమ్మమ్మ ఆ బుజ్జలికి పిల్లని దగ్గర తీసుకొని అమ్మ భడవాయి నువ్వు కూడా భలే భలే ప్రయత్నాలు చేసి రకరకాలుగా భలే వచ్చింది నీకు తప్పించుకోవడము దొర్లుకుంటూ రావడము అని ముద్దు పెట్టుకుంది బుజ్జి ఎలుకపిల్లని అలాగా బుజ్జి ఎలుకపిల్ల తనకి ఎదురైన సమస్య నుంచి బయటపడి విజయం సాధించడమే కాకుండా ఒక మంచి అనుభవం కూడా సంపాదించింది